ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో ఆరవ మంగళవారము. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబము రక్షింపబడుదురు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనము నుండి 34వ వచనం వరకు. ఆ దినములలో జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలయునని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలకు త్రోసి వారి కాళ్లను రెండు కొయ్య దుంగల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందలి బందితులు సంఖ్యలు భళ్ళున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిగులున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయిందురని భావించెను. అందుచే అతడు తన కత్తిని ఒర నుండి లాగి తనను తాను చంపుకొనపోయెను. అది చూచి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఏ హాని చేసుకొనవలదు, మేమందరం ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపముని తెప్పించి లోనికి పరిగెత్తి గడగడ వణుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణము పొందుటకు నేను ఏమి చేయవలేను అని అడుగగా, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవు నీ కుటుంబము రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికి అతని ఇంటిలోని వారికి ప్రభువు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగివేసెను. వెంటనే అతడు అతని కుటుంబము జ్ఞానస్థానము పొందిరి. అతడు పౌలును శిలాసును ఇంటి లోపలకు తీసుకొని పోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడు అయ్యెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు. కాని ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడును నీవు ఎక్కడకు పోవుచున్నావు అని అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచు ఓదార్చడివాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచు ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించుటలేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకనా లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.